உடையார்ந்த வாடையின் கண்டிகையின் உடை நாணினன் புடையார் பொன்னாலினன் பொன்முடியன் மற்றும் பல்கலன் நடையாவுடை திருநாரணன் தொண்டர் தொண்டர் கண்டீர் இடையார் பிறப்பிடை தோரே எமக்கு எம் பெருமக்களே ஆழ்வார் திருவடிகள சரணம் திருவடிகளே சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசி சசினம் ஸ்ரீகிருஷ்ண தாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ரந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரமபாகவதோத்தமலாரா, நேடு ஆழ்வார் ஸ்ரீசுக்தி யந்து நம்மாழ்வார்லு கீர்த்தின்சினடுவண்டி திருவாய்மொழி அனே ஒக திவ்ய பிரபந்தமுலோனி மூடவ சதகம் ஏடவ தசகமுலோ நாலகவ பாசுரான்னி குறிஞ்சி தெலுசுகோ போத்துன்னா, இ தசகம் பூர்த்திகா பாகவத சேஷத்வமே பரம பிராப்யம் அனி நம்மாழ்வார்லு தெளியஜேஸ்துன்னாரு. வாட்டிலோ இ நாலகவ பாசுரமுலோ முக்கியங்கா భగవంతుని యొక్క దివ్య మంగళ వర్ణన, తర్వాత భాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే వారి యొక్క కైంకర్యాన్ని ఎవరు చేస్తున్నారో వారే మరకు పరకు పరమ ప్రాప్యులు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఉడయార్ంద ఆడయన్ కన్నిగయన్ ఉడైనాణినన్ పుడయార్ పొన్నూలినన్ பொன்முடியன் மற்றும் பல்கலன் நடையா உடை திருநாரணன் தொண்டர் தொண்டர் கண்டீர் இடையார் பிறப்பிடைதோறு எமக்கு எம் பெருமக்களே எமக்கு எம் பெருமக்களே வாரே மாக்கு அசாதாரண பிராப்யலு அண்டுன்னாரு. ஈ பாசுரம்ல மரோக விசேஷம் తొండర్ తొండర్ గండీర్, భృత్యులకు భృత్యులుగా ఉండేవారే మాకు పరమప్రాప్యులు అంటున్నారు. విశేషంగా పైన చెప్పిన మూడు పాసురాల్లో భాగవతులే మాకు పరమ పాలకులు అని చెప్పిన వారు ఆ భాగవతులకు కైంకర్యం చేసేంటి వారే మాకు పరమప్రాప్యులు అంటున్నారు. ఇక్కడ ఈ పాసురంలో ఒక నిగ్రహమైన ఒక విషయం ఏమిటి అంటే, భగవంతుడు ఎల్లప్పుడూ అసాధారణంగా ఉండడం అనేది ఒకటి, మరొకటి సకల కళ్యాణ గుణంతో భగవంతుడు ఎప్పుడు వేంచేసి ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ ఉడయార్ంద ఆడయన్ పీతాంబరధర, ఆయన పీతాంబరధరిగా ఉన్నారు ఆ మహావిష్ణుల వారు. కంటిగయన్ కన్నిగయన్ అంటే కంఠాభరణాన్ని ధరించి ఉన్నారు. ఉడైనానినన్ మొలత్రాడిని ధరించి ఉన్నవాడు. పుడయార్ పొన్నోలినన్ మంచి బంగారు ఆ యొక్క ఆభరణంగా ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నారు. పొన్ముడియన్ ఆ శిఖ ఆ కిరీటము బంగారముతో ఉంది. మట్రం మిగతా చాలా ఆభరణాలు కూడా ఉన్నాయి. మట్రం పల్గలన్ అని చెప్తున్నారు. నడయా ఉడై తిరునాహనరన్, నడయా ఉడై తిరునారాయణ లక్ష్మీ విశిష్ట నారాయణుడుగా ఆయన ఉన్నారు, నిత్యంగా ఎల్లప్పుడూ ఉన్నారు. తొండర్ తొండర్ గండీర్ ఆ భృత్యులకు భృత్యులుగా ఉన్నవాడు సుడి. ఎడయార్ పిరైపడదోరే నిత్యము జన్మాంతరములెల్లా కూడా వారెవరు అంటే యమక్ యం పెరుమక్కలే మాకు అసాధారణ ప్రాప్యులుగా ఉన్నారు వారు అని. అంటే భగవంతుని యొక్క శిరస్సు ఆ కిరీటము ఆ యజ్ఞోపవీతము ఆ కంఠము ఆ మొలత్రాడు అని
అన్ని విధములుగా భగవంతుని యొక్క సౌందర్యాన్ని ఎవరైతే అనుభవించి ఉన్నారో వారే మాకు పరమ ప్రాప్యులు. అటువంటి భాగవతులకు శేషంగా ఉన్నటువంటి ఇంకో భాగవతోత్తములే మాకు శేషులు అంటున్నారు ఈ పాశురంలో. ఉడయార్ద ఆడయన్, భగవంతుని యొక్క ఆ పీతాంబరధరత్వం ఏ విధంగా ఉంది అంటే, తాసాం ఆవిర్భూత్ శౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వీ సాక్షాత్ మన్మథ మన్మథ. ఈ యొక్క శ్లోకంలో తాసాం ఆవిర్భూత్, ఆ కృష్ణ పరమాత్మ ఆ గోకులంలో ఉండగా కనబడకుండా పోయారట. వెంటనే ఆ గోపికలందరూ తల్లడిల్లిపోయారు. వారు ఇక ఉండలేరు తనల్ని వదిలి అనుకున్నప్పుడు స్మయమాన ముఖాంబుజ, వెంటనే ఆ కృష్ణ పరమాత్ముడు అక్కడికి వచ్చి అందరికి నవ్వుతూ కనిపించాడట. అలాగ ఉన్నటువంటి పీతాంబరధర స్రగ్వీ, ఆయన యొక్క వేషం ఏ విధంగా ఉండింది, ఆయన యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉంది అంటే, పీతాంబరధర, ఆ పీతాంబర వస్త్రాన్ని ధరించి ఉన్నారు. తర్వాత సాక్షాత్ మన్మథ మన్మథ, ఆయన మన్మథును అంటేనే ఆయన వశీకరణుడు, అటువంటి మన్మథునికే మన్మథుడిగా ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్మ అని అంటున్నారు. ఆ విధంగా ఈ భగవంతుడు ఉడయార్ద ఆడయాన్, వారు ధరించినటువంటి ఆ యొక్క వస్త్రం అందరినీ వశీకరణం చేసేటట్టుగా ఉంది. అటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నవారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అని అక్కడ భాగవతంలోని శ్లోకం. ఆ విధంగా శ్రీమద్ రామాయణంలో కూడా శ్రీరాముల వారు పట్టాభిషేకాన్ని కొరకు వస్తూ ఉన్నప్పుడు తన తండ్రి అయినటువంటి ఆ దశరథ మహావారు చూస్తూ గంధర్వరాజ ప్రతిమం లోకే విఖ్యాత పౌరుషం, ఈ లోకములో విఖ్యాత పౌరుషం కలిగిన వాడు ఎవరు అంటే ఆ శ్రీరాముడు. దీర్ఘబాహుం మహాసత్వం ఆజానుబాహు అరవింద దళాయతాక్షం అని చెప్పినట్లు, దీర్ఘమైన బాహువులో కలిగినటువంటి ఆజానుబాహు అంటే ఈ జాను వరకు ఆ చెయ్యి తగిలితే అంత ఆజానుబాహుగా ఉన్నటువంటి ఆ స్వామి. మత్త మాతంగ గామినం, ఏనుగు వలె ఆ నడక. చంద్రకాంతాననం రామం, ఆ చంద్రుని వలె చూపులు కలిగినటువంటి ఆ రాముడు. అతీవ ప్రియదర్శనం, అందరినీ చూసినప్పుడు రాముడు ఎంత ప్రియంగా ఉన్నాడంటే ఆయన చూపులు ప్రియంగా ఉంది, చూసేవాళ్ళు ప్రియంగా ఉన్నారట. రూప ఔదార్య గుణై, కేవలం శారీరకమైన విగ్రహం కాదు, రూప ఔదార్య గుణై అన్నారు వాల్మీకి మహావారు. ఏమంటే ఆ ఉదార గుణంలో కూడా అది అట్లే కనబడుతూ ఉందట ఆ శరీరంలో. పుంసాం దృష్టిచిత్తోపహారిణం, మగవాళ్ళు పురుషులు కూడా ఆహా ఎంత అందం అనే చెప్పేటట్టు కలిగినటువంటి ఆ అందాన్ని కలిగి ఉన్నవారు రాముల వారు. అటువంటి నరాధిపుడైనటువంటి ఆ రాముణ్ణి చూశారు అన్నారు. అటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి ఎవరైతే సేవిస్తారో దాన్నే చెప్తున్నారు నమ్మాళ్ళవార్లు. ఉడయార్ందాడియన్ కన్నిగయన్, కంఠాభరణాన్ని ధరించిన వారు అంటే భగవంతుని యొక్క వస్త్రానికి ఆ ముఖానికి మధ్యలో ఆ కంఠాభరణం మిలమిలా మెరుస్తున్నది. ఏ విధంగా ఉంది అంటే, వందే బృందావనచరం వల్ల వీజన వల్లభం జయంతీ సంభవం ధామ వైజయంతి విభూషణం. ఆ వైజయంతి విభూషణం అని స్వామి వేదాంత దేశికుల వారు గోపాల వింశతిలో చెప్పినట్లు ఆ వైజయంతితో భగవంతుడు వేంచేసి ఉన్నాడు అటువంటి భగవంతుడు అన్నారు. అటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి ఆ పరమాత్ముని ఎవరైతే సేవిస్తున్నారో, కన్నిగయన్ ఉడైనానినన్, మొలత్రాడిని ధరించినటువంటి అంటే ఆ విధంగా భగవంతుణ్ణి అనుభవించడం ఆళ్వార్ల యొక్క వైశిష్ట్యం. ఆ వామనావతారంలో వచ్చినటువంటి భగవంతుడు త్రివిక్రమావతారాన్ని తీసేటప్పుడు ఏ విధంగా ఉంది అంటే, ఒక కవి వర్ణిస్తున్నాడు, వారు ఇప్పుడు ఉండగా వామనావతారంలో ఉండగా ఆ నక్షత్రాలన్నీ కిరీటంలాగా ఉందట. వారు త్రివిక్రమావతారంగా పైకి వెళుతూ ఉంటే అది కంఠానికి వచ్చినప్పుడు ఆ నక్షత్రాలు ఆ మణిగా ఉంది, కంఠాభరణంగా ఉంది. తర్వాత ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఆ యొక్క నక్షత్రాలు ఆయనకి మొలత్రాడుగా ఉంది అని కవిలు వర్ణిస్తున్నారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ భగవంతుని
ఉడైనాని నన్ ఆ మొలత్రాడుతో ఉన్నటువంటి ఆ స్వామివారిని పొడయార్ పొన్నూలినన్ పొన్నూలినన్ అంటే బంగారు యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. ఆ యజ్ఞోపవీతం ఏ విధంగా ఉంది అంటే నల్లని కాలమేఘములో మెరుపు వలె ఉందట. అంటే స్వామి కృష్ణ పరమాత్మ, కృష్ణవర్ణాన్ని కలిగి ఉన్నవాడు. ఆ స్వామి యొక్క ఆ యొక్క శరీరములో ఆ భుజముపై నుండి ఈ కటి వరకు వచ్చినటువంటి ఆ యజ్ఞోపవీతం తెల్లగా మెరుస్తూ ఉంది. అంటే అది మెరుపు వలె, కాలమేఘంలో మెరుపు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది అంటున్నారు. పుడయార్ పొన్నూలినన్ పొన్నూలినన్ బంగారు యజ్ఞోపవీతంతో స్వామివారు ఉన్నారు. అటువంటి ఆ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఉడయార్ ద ఆడయన్ కన్నిగయన్ ఉడైనానిన్ పుడయార్ పొన్నూలినన్ పొన్ముడియన్. ఒక ఐతిహ్యం ఉంది. ఏమంటే ఆ భగవంతునికి శ్రీరంగములో వంటి భగవంతునికి నడై, వారు నడిచే విధానం, దానికి వరదరాయస్వామికి వేసే ఆ గొడుగు కొడై, అలాగా తిరునారాయణపురంలో ఉండే ఆ స్వామివారి కిరీటం, వెంకటేశ్వర స్వామి వడై, ఇవన్నీ కొడై నడై వడై అని చెప్పినట్లు ఈ విధంగా ఉన్నటువంటి వారికి నడయా ఉడై తిరునానన్ పొన్ముడియన్ ఆ బంగారు ఆ కేశాన్ని ధరించి ఉన్నవారు స్వామివారు. అటువంటి కేశాన్ని ధరించినటువంటి ఆ స్వామివారిని అది తిరునారాయణపురంలో మనం బాగా దర్శించవచ్చు. తేర్కడవియ్య పెరుమాన్ అని తిరువాయువళ్ళు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ స్వామివారు పొన్ముడి అంటే స్పృహణీయమైనటువంటి ఒక శిఖను ధరించినటువంటి ఆ స్వామి పొన్ముడియన్ ఆ బంగారు కిరీటాన్ని ధరించినటువంటి. కిరీటాన్ని ఎందుకు భగవంతుడు ధరించి వస్తున్నాడు అంటే ఆశ్రిత రక్షణార్థం. అంటే స్పృహణీయమైన ఆ కిరీటము, నేనున్నాను, నేను రాజాదిరాజుగా ఉన్నాను, మీరందరికీ మీకందరికీ కూడా నేను ఆశ్రయాన్ని ఇస్తాను అని చెప్పేటటువంటి ఆ ఒకటి పొన్ముడియన్. మట్రుం పలగలన్ ఒకే ఒక ఆభరణమా? లేదు, మనం చెప్పినటువంటి ఆభరణాల కాదు కాదు. మట్రుం పలగలన్ ఎప్పుడు కూడా భగవంతుని గురించి మాట్లాడేటప్పుడు ఇంత అని మనం చెప్పలేం. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్న అనేది వేదం. ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క వేదమే భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఆ స్వరూప రూప వైభవాన్ని స్తోత్రం చేయలేకపోయింది. అటువంటి విషయాన్ని కలిగినటువంటి భగవంతుణ్ణి మట్రం పల్గలన్ అని ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. అంటే ఏమంటే ఇంకా ఏమో ఉన్నాయి అలాగ ఉన్నటువంటి ఆ ఆభరణాలు అంటున్నారు. దాన్నే లక్ష్మీ కౌస్తుభవక్షసం ఏమేమి ఉన్నాయి భగవంతునికి అని చూసినప్పుడు, ఇంకా అనేక ఆభరణాలు ఏమేమి ఉంది చూసినప్పుడు, లక్ష్మీ కౌస్తుభవక్షసం సురరిపం సంకాశి కౌమోదికి అస్తం పద్మపలాశతామ్రనయనం పీతాంబరం శార్ంగినం మేఘశ్యామం ఉదార పీవర చతుర్బాహం ప్రధానాత్పరం శ్రీవత్సాంకం అనాథనాథమృతం వందే ముకుందం ముదా. ఆ ముకుందుణ్ణి నేను సేవిస్తున్నాను అంటే తల నుండి ఆ పాదముల వరకు ఉన్నటువంటి ఆభరణాలు ఏమి అని ఆ స్తోత్రంలో చెప్పబడి ఉంది. అటువంటి ఆభరణాలన్నీ ధరించినటువంటి, అనేక ఆభరణాలని ధరించినటువంటి ఆ స్వామివారిని ఎవరైతే సేవిస్తారో నడయా ఉడై తిరునారణన్. భగవంతుడు ఎప్పుడు కూడా లక్ష్మీనారాయణుడుగానే ఉంటాడు. శ్రీవత్స వక్షసం నిత్యశ్రీ అన్నారు. ఎల్లప్పుడూ అమ్మవారిని వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని అని అర్థం. అంటే ఎల్లప్పుడూ భగవంతుడు ఏ విధంగానైతే భక్తుల యందు దోషాల్ని తీసుకొని నిగ్రహంగా అంటే కోపంగా ఉంటాడో అప్పుడు లక్ష్మీదేవి బాహువులని పట్టుకొని ఇలాగ వలదు, నకశ్చిన్నాపరాధ్యతి, ఎవరు తప్పు చేయని వారు లేదు అనే విషయాన్ని తెలియజేసి అందరినీ అనుగ్రహించేటట్లు చేస్తుంది. కాబట్టి ఉడై తిరునారణన్ లక్ష్మీ విశిష్టంగా ఉన్నటువంటి ఆ స్వామివారిని అంటే లక్ష్మి ఏం చేస్తుంది, శ్రీహి శ్రయతే అందరినీ భగవంతుడి దగ్గర వచ్చి ఆశ్రయించేటట్టు చేస్తుంది. శ్రావయతి అంటే భక్తుల యొక్క దోషాలని వదిలివేసి మీరు తప్పకుండా, మీరు తప్ప ఇంకెవరు అనుగ్రహిస్తారు అని భగవంతునికి తెలియజేసేది కూడా ఆ లక్ష్మి అన్నమాట.
అటువంటి ఆ లక్ష్మీదేవిని ఉడై తిరునారాయణ లక్ష్మీదేవిట ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు. అంటే నారాయణ శబ్దానికి ఏమర్థము అంటే ఎల్లప్పుడూ భగవంతుడు ఆ మనుష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మోక్షాన్ని తెలియజేసి మోక్షానికి తీసుకొనిపోయేవాడు అనమాట నారాయణుడు. శ్రేయసే కస్య న స్యాద్ అని వేదాంత దేశకుల వారు. అంటే ఎవరి కదా అమ్మవారు శ్రేయస్సు కలిగించలేదు, అందరికీ శ్రేయస్సుని కలిగించినటువంటి ఆ అమ్మవారు. నిత్య శ్రీవత్స వక్ష నిత్య శ్రీ, ఎల్లప్పుడూ శ్రీ ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎప్పుడూ ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. నడయా ఉడై తిరునారణన్ తొండర్ తొండర్ కండీర్ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. చూసారా, మొదటి మూడు పాసరములో ఎమ్మై ఆళ్వార్ మమ నాథరే ఇలాగ వాళ్లే మాకు నాథులు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తొండర్ తొండర్ కండీర్ అంటున్నారు నమ్మాళ్ళవార్లు. అంటే భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అని చెప్పినట్టు ఆ భాగవతులకు ఎవరైతే భాగవతులుగా ఉన్నారో అంటే భగవంతుని దగ్గర కొంతమంది సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళని చూసిన వాళ్ళు భక్తులందరూ కూడా ఆహా వాళ్ళు అందరూ భగవంతునికి సేవ చేస్తున్నారా, అయితే ఎంత పుణ్యం, అయితే వీళ్లకు మనం సేవ చేస్తాం, వీళ్ళందరికీ వీళ్ళ ఇంటికి వెళ్ళి మేము సేవ చేస్తాం, ఎందుకంటే వాళ్ళందరూ నేరుగా భగవత్కైంకర్యం చేస్తున్నారు కదా అని అనుకుంటూ ఉన్నారట ఆ నమ్మాళ్ళవార్లు. తొండర్ తొండర్ కండీర్ అంటే దాసానుదాస దాసస్య అనుదాస అని చెప్పినట్టు దాసానుదాసగా ఉన్నటువంటి ఆ స్వామివారిని ఎవరైతే నమస్కరిస్తున్నారో వారు ఎడయారు పిరైప్పిడైదోరే, ఎల్లప్పుడూ జన్మ జన్మాంతరములోను కూడా అంటే సకల జన్మల యందు ఏ జన్మలు ఎత్తినా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వారే యమక్కు ఎం పెరుమక్కలే. యమక్కు ఎం పెరుమక్కలే అంటే నాకు చాలా గొప్పదైన అసాధారణమైన మక్కళ్. అంటే మక్కళ్ అనే ఒక శబ్దం ఆ పిత ఆ మాత ఇద్దరుంటే వాళ్లకు కుమారులుగా ఎవరన్నారో వాళ్ళని మక్కళ్ళు అంటారు. కానీ మేము ఈ నిత్య విభూతిగా ఉన్నటువంటి నిత్య కళ్యాణ గుణంగా ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సేవకులకు సేవకులుగా ఉన్నటువంటి వాళ్లకు మేము ప్రాప్యులుగా ఉన్నామనే విషయాన్ని నమ్మాళ్ళవార్లు తెలియజేస్తున్నారు. ఈ అంటే ఎవరైతే దాసులుగా ఉన్నారో వాళ్ళకు దాసులకు దాసానుగాలుగా ఉంటున్నాము అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ పాసురంలో నాలుగవ పాసురములో ఉడయార్ంద అడయన్ అంటే పీతాంబరధరి కంఠాభరణములో ఉన్నటువంటి ఆ వైభవం, తర్వాత ఉడై నానినన్ ఆయన మొలత్రాడు, పుడయార్ పొన్నులినన్ బంగారు యజ్ఞోపవీతము, పొన్ముడియన్ అంటే బంగారు కిరీటము, మట్రం పల్గలన్ ఇంకా చాలా ఆభరణాలు కలిగినటువంటి ఆ స్వామివారు, నడయా ఉడై తిరునానన్ లక్ష్మీ విశిష్టుడిగా ఉన్నటువంటి ఆ స్వామివారు, వారిని ఎవరైతే సేవిస్తున్నారో అటువంటి భాగవతులకు భాగవతులుగా ఉన్నవారే అన్ని జన్మల యందు మాకు పరమ ప్రాప్యులు అసాధారణ ప్రాప్యులు అనే విషయాన్ని తెలియజేశారు ఈ పాసురములో. నమ్మాళ్వారు ఎంబ్రమానార్ దేశిగం తెరవడిగలే శరణం. உடையார்ந்த வாடையன் கண்டிகையன் உடை நாணினன் புடையார் பொன்னாலினன் பொன்முடியன் மற்றும் பல்கலன் நடைய உடை திருநாரணன் தொண்டர் தொண்டர் கண்டீர் இடையார் பிறப்பிடை தோரே எமக்கு எம் பெருமக்களே ஆழ்வார் திருவடிகளே சரணம் திருவடிகளே சரணம்.